హాయ్ పిల్లలు నేను మీ కథలు విభావం బామ్మను వచ్చాను ఇప్పుడు మనము రుద్రయ్య దండం అనే కథని విందాం పుడిందపురానికి కాళిందుడు అనే ఆయన గ్రామాధికారిగా వచ్చాడు ఆయనకు అధికార దర్పం ఎక్కువ ఆయన తన పనివాడు వీరయ్యతో బయటకు వెళ్ళినప్పుడల్లా నువ్వు నా పక్కనే ఉండు నేనెవరో తెలియని వారికి నా గురించి చెప్తూ ఉండు అన్నాడు వీరయ్య ఆయనకు వినయంగా చేతులు జోడించి అయ్యా నా బోటి సామాన్యు ఊరంతా ఎరుగుదరు తమరు గ్రామాధికారి తమ గురించి అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది అన్నాడు లేదురా ఇంకా తెలియని వాళ్ళు కొందరున్నారు వాళ్లకు నువ్వు నా గురించి చెప్పాలి అన్నాడు కాళిందుడు కానీ తమరెవరి అయింది తెలియని వాళ్ళెవరో నాకిలా తెలుస్తుందయ్యా అన్నాడు వీరయ్య నేను ఊళ్ళో తిరుగుతుంటే దండం పెట్టిన వాడికి నేనెవరో తెలిసినట్టు దండం పెట్టినవాడు నన్ను నన్నెరగడని అర్థం అన్నాడు కాళిందుడు దాంతో కాళిందుడి బుద్ధి వీరయ్యకు తెలిసిపోయింది ఆయనతో బయటకు వెళ్ళినప్పుడల్లా ఈ విషయం జాగ్రత్తగా చూసుకునేవాడు చాలామంది కాళిందుడిని చూడగానే దండం పెట్టేవారు దండం పెట్టిన వారికి వీరయ్య కాళిందుడు ఫలానా అని చెప్పగానే దండం పెట్టేవారు ఎవరైనా అప్పుడు మర్చిపోతే వీరయ్య గ్రామాధికారి వెనక నిలబడి ఆ ఆసామికి దండం పెట్టమని సైగ చేసేవాడు ఇలా బాగానే సాగింది కానీ ఒక్క రుద్రయ్యతోనే ఇబ్బంది వచ్చింది ఆయనకు ఆత్మగౌరవం ఎక్కువ తల పొగరని కొందరంటారు ఒకరోజు ఆయనకు కాళిందుడు వీరయ్య ఎదురైనా దండం పెట్టకుండా వెళ్ళిపోయాడు ఆయన ఎవరు నన్ను చూడలేదా నేనెవరో తెలియదా అన్నాడు కాళిందుడు కోపంగా రుద్రయ్య సంగతి తెలిసినా అనవసర పుగడవ ఎందుకని ఇంకా తమరు తెలియకుండా ఉంటుందా బహుశా చూసి ఉండరు అన్నాడు వీరయ్య కాళిందుడికి ఈ మాటలు అంత తృప్తిగా అనిపించలేదు ఆయన వీరయ్యతో పద ఆ విషయం తెలుసుకుందాం ఆయన చేత దండం పెట్టించుకున్న తర్వాతనే ఈ రోజుకు ఇల్లు చేరేది అంటూ వెనక్కు తిరిగాడు ఇద్దరూ రుద్రయ్యను అనుసరించి కొంత దూరం వెళ్ళారు రుద్రయ్య ఒక దుకాణం దగ్గర ఆగి అరటి పనులు బీరం చేస్తున్నాడు వీరయ్య కాళిందుడు అక్కడికి చేరి తాము దుకాణం వద్ద ఆగారు రుద్రయ్య వాళ్ళిద్దరినీ యగాదిగా ఒకసారి చూసి తన పనిలో మునిగిపోయాడు కాళిందుడు వీరయ్య చెవిలో నన్ను చూశాడురా ఇంకా దండం పెట్టలేదు అంటూ గుణిగాడు బహుశా తమరు తెలియదేమోలండి వీలు చూసుకొని పరిచయం చేస్తాను అన్నాడు వీరయ్య నెమ్మదిగా అప్పటికి తప్పించుకుందాము అని ఎదురుగా మనిషిని పెట్టుకొని ఎప్పుడో అంటావేమిటిరా ఇప్పుడే పరిచయం చెయ్యి అన్నాడు కాళిందుడు వీరయ్యని హెచ్చరించాడు వీరయ్య రుద్రనియను పలకరించి కాళిందుడు ఎవరో చెప్పాడు అలాగా కొత్త గ్రామాధికారి వచ్చాడని విన్నాను ఈయనే అన్నమాట చూడ్డానికి బాగున్నాడు అని అయ్యా విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అని రూపు బాగుంటే మాత్రం చాలదు పాత గ్రామాధికారి ఆరోగ్యం బాగలేక మా పులిందప్పుడు విడిచిపెట్టి వెళ్ళాడు కానీ ఊరందరికీ ఆయన అంటే ప్రాణం తమరు ఆయనంత మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ కాళిందుడికి సలహా ఇచ్చాడు రుద్రయ్య దండం పెట్టలేదు కదా సలహా కూడా ఇచ్చేసరికి కాళిందుడికి మరింత ఉళ్ళు మండింది ఆయన వీరయ్యని హెచ్చరిస్తూ వీపు మీద గోకాడు వెంటనే వీరయ్య అయ్యా గ్రామాధికారిని మొదటిసారిగా చూస్తున్నారు దండం పెట్టరా అన్నాడు రుద్రయ్యతో ఏమిటోరా సమయానికి స్ఫురించలేదు ఆయనకు నా దండం యోగం లేదనుకో అంతే అన్నాడు రుద్రయ్య స్ఫురించకపోతే ఇప్పుడు గుర్తు చేశాను కదా అన్నాడు వీరయ్య రుద్రయ్య కోపంగా ఆయన్ను చూసి గౌరవం పుట్టి దండం పెట్టాలి కానీ నువ్వు చెప్పావని పెట్టను ఇప్పుడు నీ మాట విని దండం పెట్టాలనుకో అప్పుడు నీ మాటను గౌరవించినట్టవుతుంది ఆయన్ను కాదు అన్నాడు అయితే ఏమంటారు ఆయనే దండం పెట్టమని అడగాల మిమ్మల్ని అన్నాడు వీరయ్య కాళిందుడు వెనక నుంచి గోకుతుంటే భరించలేక ఇదిగో ఒరే చెప్తున్నా విను అడిగి దండం పెట్టించుకునేవాడిని అడుక్కునేవాడు కూడా గౌరవించడు ఆ ఇంగితం నీకు లేదేమో కానీ ఆయనకు ఉందనే నా నమ్మకం అన్నాడు రుద్రయ్య కాళిందుడికి సత్యంత అవమానమైన ఏమీ అనలేక ఊరుకున్నాడు ఇంటికి తిరిగి వెళ్ళాక ఆయన రుద్రయ్య మీద కారాలు మిరియాలు నూరితే వీరయ్య కలరు చేసుకొని ఎందుకు వచ్చిందయ్యా ఒక్క మనిషిని గురించి పట్టించుకోకండి ఆ రుద్రయ్య తనకంటే పెద్దవారికి దేవుడికి తప్ప ఇంకెవరికి దండం పెట్టడు ఆయన జోలికి వెళ్తే పరువు పోవడం తప్ప లాభం ఉండదు అని సర్ది చెప్పబోయాడు నేను గ్రామాధికారిని నాకు దండం పెట్టిన వాళ్ళు నష్టపోవాల్సిందే అంటూ కాళెందులు చిందులు తొట్టాడు అయితే గ్రామాధికారి రుద్రయ్యన్ గురించి వాకము చేస్తే ఆయన చాలా మంచివాడని అందరికీ సాయం చేస్తుంటాడని నీతి నిజాయితీలకు ప్రాణం పెడతాడని తప్పు చేయడని తెలిసింది రుద్రయ్యను వెంటనే ఎలా భయపెట్టాలో తెలియక కాళిందుడు ఒక ఉపాయం ఆలోచించాడు ఆ ప్రకారం సునందుడు అనే పేదరైతు రుద్రయ్యను కలుసుకొని అయ్యా కాళిందుడికి నేను కనపడినప్పుడల్లా దండం పెట్టేవాడిని ఈ ఒక్కరోజు ఏదో ఆలోచనలో ఉండి దండం పెట్టలేదు అంతే ఆయనకు వల్ల కోపం వచ్చింది నా పొలం నన్ను వాయిదాల మీద కట్టడానికి ఒప్పుకున్నవాడు ఈరోజు మొత్తం పన్నంతా ఒక్కసారిగా కట్టమంటున్నాడు అని చెప్పాడు అసలు సాటి మనిషికి రోజు ఎందుకు దండం పెట్టాలి అలా అలవాటు చేసి ఇప్పుడేడ్చి ఏం లాభం నీ పన్ను డబ్బు నేను కడతాను ఇక మీదట కాళిందుడికి కనపడినా దండం పెట్టకు అన్నాడు రుద్రయ్య అధికారికి దండం పెడితే తప్పేముంది బాబయ్య అన్నాడు సునందుడు రోజు దండం పెట్టేవాడు ఒక్కరోజు దండం పెట్టడం మర్చిపోతే అది తప్పవుతుంది రోజు దండం పెట్టని వాడు ఒక్కరోజు దండం పెడితే ఎంతో సంతోషమవుతుంది అధికారికి అవసరం ఉన్నప్పుడే దండం పెట్టాలి మిగతా దండాలన్నీ ప్రయోజనం లేకుండా పోతున్నప్పుడు ప్రయోజనం ఉన్నప్పుడే దండం పెట్టడం నేర్చుకోవాలి అర్థమైందా అన్నాడు రుద్రయ్య సునందుడు ఈ వార్త కాళిందుడికి చెప్పేలోగా ఇంకా చాలామందికి రుద్రయ్య ద్వారా తెలిసిపోయింది దాంతో ఆ రోజు నుంచి ఊర్లో చాలామంది కాళిందుడికి దండం పెట్టడం మానుకున్నారు రోజు దండం పెట్టేవాడు ఒక్కరోజు పెట్టకపోతేనే కోపగించుకుంటానని తెగిస్తే రుద్రయ్య బెదిరిపోతాడని కాళిందుడు అనుకుంటే ఈ ఉపాయం ఇంకోలా బెరిసి కుట్టింది రుద్రయ్య మూలంగా తనకు ఊర్లో గౌరవం లేకుండా పోతున్నదని కాళిందుడికి పట్టుకుంది ఇలా ఉండగా ఒక రోజున రుద్రయ్య మనవాణ్ణి పాము కరిచింది వాడు పెద్ద కేక వేసి పడిపోయాడు రుద్రయ్య కొడుకు వైద్యుడి కోసం పరిగెత్తాడు ఆ సంగతి తెలిసిన కాళిందుడు నాకు పాము మంత్రం వచ్చు ఆ రుద్రయ్య వచ్చి నాకు దండం పెడితే మంత్రం వేసి ఆయన మనవాణ్ణి బతికిస్తాను అన్నాడు ఇది విన్నా రుద్రయ్య కాళిందుడి ఇంటికి వెళ్ళలేదు వైద్యుడి మందు పనిచేసి ఆయన మనుమడు బతికి బట్టగట్టాడు అయితే అందరూ రుద్రయ్య ముండితనానికి చిరాకు పడ్డారు కొద్ది రోజులు గడిచాక రుద్రయ్య పాలేరును పాము గొరిచింది వాడు వెంటనే బాబు నేను అబ్బాయి గారిని ఖర్చిన పామును చంపానని దాని జత పాము పగబట్టి నన్ను కాటు వేసింది మంత్రం వేస్తే నేను బతుకుతాను లేకుంటే లేదు తమరి పాలేరును కాబట్టి కాళిందుడు నాకు మంత్రం వేయడు నాకు కాలం మూడింది అంటూ సాగాడు కాళిందుడిని నేను తీసుకువస్తాను ఏడవకు ఇలోగా వైద్యం కూడా చేయించుకో అని వాడికి నచ్చజెప్పి గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు రుద్రయ్య అక్కడ కాళిందుడు వీరయ్యతో ఊసులాడుతుంటే రుద్రయ్య ఆయనకు రెండు చేతులు జోడించిన దండం పెట్టి జరిగినదంతా చెప్పి తమరు వచ్చి మంత్రం వేసి నా పాలేరును బతికించాలి కావాలంటే ప్రతిరోజు వచ్చి ఇలా దండం పెడుతూ ఉంటాను అన్నాడు కాళిందుడు తెల్లబోయాడు అంతలోనే కంగారు పడుతూ మీ చేత దండం పెట్టించుకోవాలని పట్టుదలకొద్ది అలా అన్నాను కానీ నాకు నిజంగా పాము మంత్రం తెలియదు అన్నాడు రుద్రయ్య నవ్వి అసలు నేను పాము మంత్రాన్నే నమ్మను ఇప్పుడు నా పాలర్ను ఖర్చింది పగబట్టిన పాము కాదు వాడికి విషయం కూడా ఎక్కలేదు మధ్య మధ్య ఏడవడం తప్ప చక్కగా మాట్లాడుతున్నాడు అయితే వాడు పాము మంత్రాన్ని నమ్ముతున్నాడు తమరు మంత్రం వేయకపోతే వాడి నమ్మకమే వాడు ప్రాణం తీస్తుంది తమరు మంత్రం రాదని చెప్పకండి వచ్చి మంత్రం వేయండి చాలు అన్నాడు కాళిందుడు ఆయన చెప్పినట్టే చేశాడు రుద్రయ్య పాలేరుకు ప్రమాదం తప్పింది అయితే చిత్రంగా ఆ రోజు నుంచి కాళిందుడు రుద్రయ్య దండం పెట్టబోతే వారించడమే కాక కనిపించినప్పుడల్లా తనే ఆయనకు దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు